ఓకే గైస్ మీకు ఫస్ట్ వచ్చేసి స్నాప్సీడ్ అనే అప్లికేషన్ అయితే కావాలి ఈ ఫోటో ఎడిట్ చేయడానికి సో మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది ఈ యాప్ అయితే సో ప్లేస్టోర్లోకి వెళ్ళేసి మీరు స్నాప్సీడ్ అనే అప్లికేషన్ని టైప్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే వస్తుంది సో అక్కడ స్నాప్చెట్ అని టైప్ చేయగానే ఇలా వస్తుంది ఇందులో చూడండి నేను ఆల్రెడీ అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేశా సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అయితే ఓపెన్ చేయండి సో మనకు ఓపెన్ చేసే అప్లికేషన్ అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇందులో మనకి ఇక్కడ చూడండి స్టార్టింగ్లో మనకైతే ఓపెన్ అనే బట్ట ఉంది కదా ఓపెన్ బటన్ పైన ట్యాప్ అనుకో మనకి ఫొటోస్ అయితే ఓపెన్ అయిపోతుంటాయి సో మీకు గ్యాలరీ ఉన్న ఫొటోస్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటారు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సో ఇలా ఫోటో ఇంట్లో చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇందులో మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే టూల్స్ అనే బటన్ కదా టూల్స్ పైన ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ చాలా టూల్స్ అయితే వస్తాయి అందులో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ని ట్యూన్ ఇమేజ్ అని ఉంది కదా సో దామే ట్యాప్ చేయండి సో దాని ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ పెట్టి ఫోటో పైన ఇలా ట్యాప్ చేసామనుకో కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి మనకి ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రైట్నెస్ అనమాట సో మీకు ఫోటోలో బ్రైట్నెస్ లేకపోతే కొంచెం బ్రైట్నెస్ అనేది పెంచుకోండి సో పెంచేసుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాచ్యులేషన్ సో మీకు ఈ స్ట్రాచులేషన్ ఎందుకంటే మనకి డ్రెస్ కలర్ అండ్ బ్యాగ్రౌండ్ కలర్ అయితే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది సో దాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకున్న తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ దీన్ని కూడా పెంచేసుకోండి ప్లేస్ చేసుకోండి సో ప్లేస్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి సో టూల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్టివ్ బటన్ అని ఉంది కదా సో దాని ట్యాప్ ఇచ్చుకోండి సో ఈ బటన్ ఎందుకంటే మీకు వచ్చేసి బ్రైట్నెస్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి ఇప్పుడు ఫేస్లో మనకు బ్రైట్నెస్ లేదు కాబట్టి ఫేస్లో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు ఎలా అంటే మీరు ఫింగర్ పెట్టి ఇలా ట్యాప్ చేసే వరకు మీకు ఒక డాట్ అనేది వస్తుంది సో ఆ డాట్ అనేది మీ ఫేస్ ప్యాన్ ఇలా ట్యాప్ చేసి సో టూ ఫింగర్స్తో ఇలా అంటే మీకు ఒక రెడ్ కలర్లో వస్తుంది అదప్పుడు దీన్ని ప్లస్ చేసుకోండి సో ఫింగర్ పెట్టి ప్లస్ బటన్ కన్నాం కన్నామనుకో మీకు ఫేస్లో ఉన్న బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది సో మీకు ఎక్కడెక్కడైతే బ్రైట్నెస్ తక్కువ ఉందో అక్కడ ఈ బటన్ అనేది పెట్టేసి బ్రైట్నెస్ అనేది పెంచుకోండి పెంచుకున్న తర్వాత టిక్ మార్క్ చేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి టూల్స్ ఓపెన్ చేయండి టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద చూడాలి లాస్ట్ కార్నర్లో ఇదని మీద ఇది బ్లాక్ అండ్ వైట్ అని ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి సో దామే ట్యాప్ ఇచ్చేయాలనుకో మనకి బ్లాక్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఇందులో చాలా ఉంటాయి సో ఇందులో మనకు డార్క్ ఎఫెక్ట్ బ్రైట్నెస్ ఫిలిము ఇందులో మనకైతే సెకండ్ వన్ అయితే ట్యాప్ చేసుకోండి సో సెకండ్ వన్ మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో ఓకే ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఒక టైం సేపులో ఒక గుర్తుంది కదా సో దామే ట్యాప్ ఇచ్చేస్తే మనకు సెట్టింగ్స్ వస్తాయి కానీ ఇందులో వ్యూ ఇమేజ్ అని ఉంది కదా సో వ్యూ ఇమేజ్ పైన ట్యాప్ ఇవ్వండి సో దామే ట్యాప్ ఇస్తే మళ్ళీ మనకి ఇక్కడ బ్లాక్ ఎఫెక్ట్ అండ్ ఎఫెక్ట్ అని ఉంది కదా సో దామే ట్యాప్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అండ్ బ్రష్ ఆప్షన్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఆప్షన్ ఉంది కదా అందులో మనకి బ్రష్ ఆప్షన్ మీద ట్యాప్ వేయండి సో బ్రష్ పైన ట్యాప్ చేసామనుకో ఇలా వస్తుంది ఇందులో మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ లాస్ట్ వన్లో ఇంటి గుర్తు పక్కకి గుర్తుంది కదా ట్యాంగింగ్ షేప్లో సో దానిని ఆపేసేస్తే మళ్ళీ మనకి నార్మల్ ఫోటోలోకి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫోటోని ఇలా జూమ్ తీసుకుంటూ మీరు ఫింగర్తోని రబ్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఫేస్ పైన రబ్ చేసేస్తే మళ్ళీ మనకి నార్మల్ ఫేస్లోకి వచ్చేస్తుంది సో నార్మల్ కలర్లోకి వస్తుంది ఓన్లీ మీరు ఎక్కడైతే ఫేస్ ఉందో ఫేస్ పైన రబ్ చేయండి అండ్ మీకు వచ్చేసి డ్రెస్ కలర్ ఉంది కదా సో డ్రెస్ కలర్ కూడా రబ్ చేయండి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంచుకోండి సో ఇలా మొత్తం ఫింగర్తో రబ్ చేశారనుకో ఇలా రఫ్ అయిపోతుంది సో ఇలా మీరైతే నీట్గా రబ్ చేసుకోవాలి సో మీరు ఎంత జూమ్ తీసుకొని రబ్ చేస్తే అంత నీట్గా వస్తుంది సో నేనైతే ఇలా రబ్ చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇలా మొత్తం రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్గా ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇలా అన్నా అనుకో ఇలా పోయింది అనుకో మళ్ళీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పైనకి గుర్తుంది కదా ఇంటికి గుర్తు సో దాన్ని మొత్తం క్లేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చేసుకొని మళ్ళీ లానమనుకో మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చేస్తుంది సో ఇలా ఇది మొత్తం మైనస్ చేసుకోండి మైనస్ చేసుకొని మీకు ఎక్కడెక్కడైతే కలర్ ఉందో సో డ్రెస్ ఉందో అక్కడ ఇలా మొత్తం అనేసుకోండి వేసుకోండి రబ్ చేసుకోండి కొంచెం మీరు నీట్గా వేసుకోండి సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఫోటో కంప్లీట్ అయిపోయింది సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టూల్స్ ప్యాన్ ట్యాప్ చేయండి సో టూల్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందికి వచ్చేస్తే కింద లాస్ట్ కార్నర్లో చూడండి విగ్నెట్ అనం కదా సో దామి ట్యాప్ ఇచ్చుకోండి సో దామి ట్యాప్ ఇచ్చుకున్న తర్వాత మీకు బ్లూ కలర్లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది అదైతే ఫేస్ పైన పెట్టండి సో ఇలా ఫేస్ ప్యాన్ పెట్టేసి సో ఇలా ఫింగర్ తో అంటే మనకి కొన్ని సెట్టింగ్స్ వస్తాయి అందువల్ల బ్రైట్నెస్ అనేది కొంచెం మీరు తగ్గించండి సో తగ్గిస్తే మనకైతే విగ్నెట్ అనేది వస్తుంది బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకి సో వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను మీకు సో మీరు అయితే అది డౌన్లోడ్ చేసుకోండి కింద లింక్ ఇస్తా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అది ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ చూడండి టూస్ ప్యాంట్ ట్యాప్ చేయండి టూస్ ప్యాంట్ ట్యాప్ చేసిన తర్వాత డ్యూయల్ ఎక్స్పర్ట్ అని ఉంది కదా సో దాని మీద డబ్బుల్ ఎక్స్పర్ట్ దాని మీద ట్యాప్ చేసామనుకో ప్లస్ బటన్ వస్తుంది దాని మీద ట్యాప్ చేయండి సో దాని ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫొటోస్ వస్తే అందులో ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇలా మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం బాగుంటుందనమాట ఫైర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో లైటింగ్ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టూల్స్ ప్యాంట్ ట్యాప్ ఇచ్చేసి ఫ్రేమ్స్ ఉంది కదా ఫ్రేమ్స్ ప్యాన్ ట్యాప్ చేయండి ఫ్రేమ్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మీకు ఈ ఫ్రేమ్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఫోటోకి అయితే బార్డర్ అనేది సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసింది టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫోటో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తా ఏం లేదు ఇక్కడ ఎక్స్పర్ట్ అని ఉందా ఎక్స్పర్ట్ పైన ట్యాప్ చేసేసి ఇక్కడ చూడండి మనకి సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సేవ్ బటమ్ మీద ట్యాప్ చేయండి సో మీకు అయితే ఫోటో అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రాసెసింగ్ కంప్లీట్ కాగానే మీకు ఫోటో అనేది అయితే సేవ్ అయిపోతుంది ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చే మాత్రం ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ఇప్పవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్